మొత్తం యాదవ సంఘ సభ్యులందరికీ మరి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ అమ్మకాయ ఖర్చుపై ఏం పేరు మన రాయపూర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిత్తార గారికి, అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ గారు, జడ్పీటీసీ యాదగిరి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పడకండి శ్రీనివాస్ గారు, మరి సీనియర్ నాయకులు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సీనియర్ నాయకులు ఉద్యమకారుడు వెంకట నరసింహారెడ్డి గారికి, కోఆపరేటివ్ చైర్మన్ వెంకట రెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకుడు వెంకటేశ్వర శర్మ గారు, రైతు బంధు సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, స్థానిక సర్పంచ్ మౌనికా రాజిరెడ్డి గారు, ఎంపీటీసీ యాదమ్మ గారు, కోఆపరేటివ్ వైస్ చైర్మన్ రవీంద్ర గౌడ్ గారు, వెంకన్న గారు, మరి హెడ్ క్వార్టర్ సర్పంచ్ వెంకట నరసింహారెడ్డి గారు, ఎంపీటీసీల ఫోరం నాగలింగం గారు, అదేవిధంగా ఎంపీపీ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి గారు, మా సీనియర్ నాయకులు ఈరోజు అందరికీ అన్నం పెడుతున్న మోహన్ అన్న గారు, మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు, మాయిడి మోహన్ రెడ్డి గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ గజ్వేల్ పెద్దల రాజమౌళి మంత్రులు గారు, మన తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, వారితో పాటు గజ్వేల్ తూప్రాన్ నుంచి కూడా రాయపూర్ మండలంలో కష్టపడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన రాయపూర్ మండల పార్టీ నాయకులకు, గ్రామ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. వర్షం బాగా పడతా ఉంది, నేను ఎక్కువ తిప్పలు పెట్టగాని ఈరోజు ఒకటే విషయం దయచేసి ఆలోచించండి అందరు కూడా. రామలింగారెడ్డి గారు అదృష్టం బాగలేక మధ్యలో చనిపోవడం వల్ల ఎలక్షన్ వచ్చింది. మరి ఎలక్షన్ ఇక 3 ఏళ్ల కోసం ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి. మన ఇళ్లలో మనం ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం? ఆ కుటుంబానికి ఆసరగా ఉంటామా ఉండమా? అయ్యో అనుకోకుండా చనిపోయినటువంటి మనిషి, అకస్మాత్తుగా ఒక మనిషి చనిపోతే ఏం చేస్తామంటే ఎవరైనా పోయి ఆ భార్యకు కానీ, ఆ పిల్లలకు కానీ, ఆ కుటుంబానికి కానీ ధైర్యం చెప్తాం. ధైర్యంగా ఉండు బిడ్డ, మేము ఉన్నాం నీ వెంట అని ఒక ధైర్యం చెప్తామా చెప్పామా? పాపం వీళ్ళ రామలింగారెడ్డి చనిపోతే ఏమైంది? వాళ్ళ భార్య సుజాత అక్కను మన కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టింది. ధైర్యం ఇచ్చి ఆ కుటుంబానికి చనిపోయిన రోడ్డు మీద వదిలిపెడతామా? వట్టించి పట్టించుకోకుండా వదిలిపెడతామా? మరి మధ్యలో చనిపోయిన ఆయంత 3 ఏళ్ల కోసం మన సుజాత అక్కను, రామలింగారెడ్డి గారి సతీమణిని మనం పెట్టి మన పార్టీ గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. అక్క చాలా దుఃఖంలో ఉంటుంది. భర్త కోల్పోయిన మనిషి ఎంత దుఃఖంలో ఉంటుంది? సడన్ గా గద్దెత్తుకపోయినట్టు దేవుడు ఎత్తకపోతే బాధ ఉండదా? అనుకోకుండా మనిషి చనిపోతే దుఃఖంలో ఉన్న సుజాత అక్కకు ఇవాళ నేను కానీ కొత్త ప్రభాకర్ అన్న కానీ కుడి భుజంలాగా ఎడవ భుజంలాగా ఉంటాం. అక్కతో పాటు దుబ్బాక నియోజకవర్గాన్ని, రాయపూర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఒకటే విషయం మా అక్క చెల్లెలు బాగా ఆలోచించాలి. సరే ఇప్పుడంటే కాలం బాగా అయింది, ఈ సంవత్సరం ఒక విషయం మీరు బాగా గట్టిగా ఆలోచించండి, నేను చెప్పింది కరెక్టా కాదా చూడండి. ఇవాళ దుబ్బాకలో కానీ రాయపూర్లో కానీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయినాక ఇంకా ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు తెచ్చింది ఎవరు? ఇవాళ మిషన్ భగీరథ పథకం కింద గ్రామ గ్రామానికి పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్లబెట్టి మొన్న ఎండాకాలంలో నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ ఆ, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ? ఎవరిచ్చిండ్రు నీళ్లు? ఒకసారి ఆలోచించండి. బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ఇంట్లో ఉరికే బాధ తప్పలేదా? సింగిల్ ఫ్లోస్ మీటర్ల కాడికిపోయి నీళ్లు పట్టుకొని భుజాల మీద పెట్టి బిందెలు మోసే బాధ తప్పలేదా? బోరింగులు కొట్టే బాధ తప్పలేదా? ఈ పని ఎవరు చేసిండు? కేసీఆర్ చేసిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండా? లేదా బండి సంజయ్ చేసిండా? ఇప్పుడు వచ్చి దిగుతా ఉన్నారు, రయ్య దిగుతున్నారు. ఒకరి పట్టకూడదు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చి హైదరాబాద్కి. నేను అడుగుతున్నా పెద్ద పెద్ద కార్లు వేసుకోలేకపోలేను. ఈ పని చేసింది ఎవరు? ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు వేయడానికి కష్టపడ్డది మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
బండి సంజయ్, ఇలా నీళ్ళ గోస తీసింది ఎవరో మా అక్క చెల్లెలు బాగా ఆలోచించాలని నేను అడుగుతా ఉన్నా. 70 ఏళ్ళలో 50 ఏళ్ళు చేయకూర్తోళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, ఏమిచ్చిండు? బోరింగులు కొట్టు, ట్యాంకర్ల వెనుక బిందెలు పెట్టుకొని పో, లేకపోతే సింగిల్ ఫేజ్ మోటార్ల కాడికెళ్ళి భుజాల మీద బిందెలు పెట్టుకొని మోయ పెట్టింది తప్ప కాంగ్రెస్ వాళ్ళు తాగనీకి నీళ్ళు ఇచ్చిండ్రా మా అక్క చెల్లెలు, ఆలోచించాలి దయచేసి. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అయ్యా? నీళ్ళు ఇయ్యలే, కనీసం మన కేసీఆర్ నీళ్ళు ఇచ్చే పని చేస్తుంటే కాళ్ళ కట్టెలు పెట్టినట్టు ఆ పనికి కూడా అడ్డం పడ్డారు. కోట్ల కేసులు వేసినారు, డబ్బులు రాకుండా బ్యాంకులకు ఉత్తరాలు రాసినారు, నీళ్ళు ఇచ్చే పని వాళ్ళు చెయ్యలేదు, చేస్తుంటే కూడా అడ్డం పడ్డారు. మన కేసీఆర్ ముందోడు గనుక, పట్టుదల ఉన్నవాడు గనుక, తెలంగాణ తెచ్చిన నాయకుడు గనుక పట్టుబట్టి ఇలా ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చింది మన కేసీఆర్, మన కారు గుర్తు అని మా అక్క చెల్లెలు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా పెన్షన్లు ఆలోచించండి అక్క చెల్లెలు, ఇవాళ 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది మన కేసీఆర్ కాదా? బీజేపీ ఎంత లంగకత్తున్నది వాళ్ళ బీజేపీ అంటే, ఏ ఢిల్లీకి వెళ్ళి మేము పైసలు ఇచ్చినాం పెన్షన్లకు. నేను అడుగుతున్నా, సవాల్ చేసి అడుగుతున్నా బీజేపీ, అయ్యా మీరు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చింది ఎంత? దమ్ముంటే చెప్పండి, లెక్కలు చెప్పి అడగండి. వాళ్ళు ఏంటంటే మేమిచ్చినాం. ఏమి ఇచ్చిందో మా అక్క చెల్లెలు మంచిగా ఆలోచన, నెల నెల 2000 అందుకునే మా బిడీలు చేసుకునే అక్క చెల్లెలు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ మంచిగా వినాలి. మనం పెన్షన్ల మీద ఒక ఏడాదికి పెట్టే ఖర్చు 11,720 కోట్లు. 11,720 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి వాడించేది 210 కోట్లు అక్క, 210 అంటే రూపాయి 80 పైసల మందం. 1.8% ఢిల్లీకి వెళ్ళి ఇస్తున్నారు, మనం 98.2% మనం ఇస్తున్నాం. ఇది ఎట్లుందంటే, ఎంకట్ గౌడ అన్నాడట, చిక్కడంతా ఉప్పు వేసి పప్పు అంతా నాదే అన్నాడట. పప్పులు ఎంత వేస్తాం ఉప్పు? ఇంత అంత వేస్తాం ఆలేదా? ఎంత వేస్తాం అక్క ఉప్పు? చిక్కడంతా ఉప్పు వేసి పప్పు అంతా నాదే, నేనే చేసిన అన్నాడట. ఇవాళ బీజేపీల కథ కూడా గట్లే ఉంది. వాడు ఇచ్చేది 1.8%, మేము కూడా ఇచ్చినాం ఢిల్లీకి వెళ్ళి, మేము కూడా ఇచ్చినాం. ఏమిచ్చినావు? 11,700 కోట్లలో ఇచ్చింది 210 కోట్లు. దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇలా మన కేసీఆర్ వచ్చి మొన్న ఇంత కరోనా వస్తే 10 కిలోల బియ్యము, ఇంత కిలో పప్పు ఇచ్చి 2000 రూపాయలు ఇస్తే ఇంత ధైర్యంగా బతకలే మా అక్క? కాపాడుకున్నాడా? కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడా లేదా? కేసీఆర్ ఎవరిచ్చింది? బీజేపీ ఇచ్చినాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినాడు. మరి బాగా ఆలోచించాలి. ఇచ్చింది మన కేసీఆర్, మన కారు గుర్తోళ్ళు ఇచ్చింది. వీరైన ఆలోచించిందా? ఇలా కోడలి పిల్ల మంచిగా చూసుకుంటలేదు మా అమ్మను. కోడలి పిల్ల ఏమంటుంది ఇప్పుడు? అత్త అన్నం తిన్నావా? అత్త దా అన్నం తిందురా, టైం అయింది అని యాజ్ చేస్తలేదు. ఇలా మన కేసీఆర్ వచ్చింత 10 కిలోల బియ్యం, 2000 పింఛన్ ఇచ్చే బతుకమ్మ పండుగకు సీర కూడా పంపే రాలే. సీరలు వచ్చినాయా అక్క? సీరలు వచ్చినాయా? వస్తే రావటం సేవి చూస్తా. సీరలు వచ్చిన వాళ్ళు వచ్చినాయి అందరికి. ఓకే, కన్న కొడుకు వడియకపోయినా పెద్ద కొడుకు లెక్క మన కేసీఆర్ సీర పంపే బతుకమ్మ పండుగకు, 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే, 10 కిలోల బియ్యం ఇచ్చే, కిలో పప్పు ఇచ్చి ఇవాళ పేదవాళ్ళను కడుపులో పెట్టుకున్నది మన కేసీఆరా కాదా? దయచేసి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకొని గిర్రగిర్ర తిరగానే రాయపోలు కాడ ఓట్లు పట్టాయి. రాయపోలు వాళ్ళు ఇంక అంతకంటే హుషారున్నారు మన వాళ్ళు. అయ్యా తెలివి మీకే లేదు, మా వాళ్ళకు కూడా ఇలా ఇది ఉద్యమాల కంటే రాయపోలు. ఆనాడు వామపక్ష ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం దాకా ఉద్యమాలు చేసినటువంటి ఈ ప్రాంతం మీద వాళ్ళు చెప్పే మాయ మాటలతో పనిచేస్తామని. ఇలా కరెంటు మంచిగా రాలే, బాయిలు ఎక్కడ బోర్లు ఎక్కడ మంచి కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇవాళ మన ఆడవీళ్ళు పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు భక్తలే మా అక్క. ఏ కులమైనా కానీ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 116 రూపాయలు తెచ్చి మన కేసీఆర్ చెక్కు మీ చేతిలో పెడుతుండా లేదా నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ఒక రూపాయి ఇచ్చింది అదింట్లా, బీజేపీ ఢిల్లీకి ఒక పైసా ఇచ్చింది అదింట్లా, మేమిచ్చినామని లంగమాటలు చెప్తున్నారు. చెప్పుని కళ్యాణ లక్ష్మిలో మీరు ఇచ్చింది ఎంత? ఒక రూపాయి ఏమన్నా ఇచ్చిండ్రా? ఇవో మా కేసీఆర్ ఇచ్చిండు ఆడవీళ్ళ పెళ్లికి 116 రూపాయల చెక్కు తల్లికి చేతిలో పెట్టింది. ఇవాళ మరి మా అక్క చెల్లెలు ఆలోచించారు, ఇంత ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చే దావఖానే పోతే గజ్వేళ కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసింది అలేదా మీ కోడలి పిల్లలు చెప్పాలే.
క్యాంప్ చేస్తుందా, ఏమైనా ఖర్చు అవుతుందా? ఏం ఖర్చు కాదు, మీ కోడలికాయ దప్పిటక కోడలికాయ అది నీకు కూడా అన్నం పెట్టిందా లోపల వేడి వేడిగా? పైసలు తీసుకుందా? ఏమన్నా తీసుకోలే కదా. లోపల కోడలికి పెట్టిండ్రు, బయట నీకు అన్నం పెట్టిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, 12,000 ఇచ్చిండ్రు, ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ తెచ్చిపోయిరా? మరి ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు చేసిందా అక్క? బీజేపీ వాడు ఉండగా నేను జరిగిందా? వేడి వేడి అయితే కడుపు నిండి అన్నం పెట్టిని, కాంపు చేస్తే, కేసీఆర్ కిట్ ఇస్తే, పైసలు ఇస్తే, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తీస్తే, వీడు వచ్చి ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఎక్కడ నమ్మాలి మా రాయపల్లూరు? గంత అమాయకుల మమనం. మీరే ఆలోచించండి, వాళ్ళు చేసిన పని ఒక్కటేదన్నా మంచి పని ఉంటే చెప్పండి. ఇలా వ్యవసాయం చేసుకునే రైతులకు 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేసినాం, వానకాలం 5,000 ఇచ్చినాం, మళ్ళా యాసంగి పంట కాగానే దసరా పండుగ తర్వాత యాసంగి పంటకు కూడా ఇంకో 5,000 రూపాయలు ఇస్తాం. ఓ ఇది మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, రేపు కూడా మంచిగా చేసుకుందాం. అయినా ఇంకోటి అడుగుతా, ఈ రాయపూర్ మండలం ఎవరు చేసింది అక్క? ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినాడు. అడుగుంది కాంగ్రెస్ వాళ్ళు వస్తే, రాయపూర్ మండలం చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండ అని నేను అడుగుతా ఉన్నా. మన కేసీఆర్ చేయడం వల్ల ఇలా రాయపూర్ ఒక కొత్త మండలం అయింది. రేపు కూడా రాయపూర్లో చక్కగా మంచిగా ఆఫీసులు కట్టుకోవాలి, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టుకోవాలి, వ్యవసాయ శాఖ కార్యాలయం కట్టుకోవాలి. ఇవన్నీ ఎవరితో జరుగుతాయి? ఇంకా 3 ఏళ్ళు ఉండేది మన టీఆర్ఎస్ గవర్నమెంట్, వీళ్ళు మళ్ళీ ఎవరైనా కనబడతారా అక్క? ఈ బీజేపీ కాంగ్రెస్ పెద్ద పెద్ద కార్లు వేసుకుని ఒక ఆయన వచ్చిండట ఇంటికి, రోజు మేకల్ని కొత్తుండట, బొద్దికి ఫుల్ దావతిస్తుండట, మా వాళ్ళు చెప్తుండ్రు, మేకలు కోసుడు ఇంత కళ్ళు కొట్టు పోతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ కోట్లు ఇవ్వండి అయ్యా, నువ్వు మేకలు కోసినా, ఈ పొట్టేళ్ళని కోసినా, దున్నపోతలను కోసినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం మీరు ఇవ్వడు ఉండేది. ఏమిచ్చింది కాంగ్రెస్? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కాంగ్రెస్ ఉండగా రైతు బంధు ఉన్నదా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఆడవీళ్ళ పెళ్లికి రూపాయి ఇచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా కేసీఆర్ కిట్ ఇచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మనకు మా గొల్ల కుర్మోలకి ఏమైనా గొర్ర పిల్లలు ఇచ్చిరా? మా గొల్ల కుర్మోలు అంతా ఇలా చేరి గొల్లపల్లికి ఒక్కరు లేకుండా మేమంతా కారు కేసీఆర్ అనే వచ్చింది. మీ అందరికి ధన్యవాదాలు. రేపు 2వ దశ గొర్రె పిల్లలు కూడా తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు 6-7 నెలలకెళ్ళి కరోనా ఉన్న జర, ఈ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పోయి 2వ దశ కూడా తెచ్చుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను మనం చెప్పేది ఒక్కటే, మా ఎస్సీలు కాని, మా ఎస్సీలు కాని, మా ఎస్సీలు మంచిగా నేను మా చెల్లె మా అక్క అడుగుతుంది నన్ను, ఓ అక్క ఇది మంచిగా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేసింది తెలుసా? మీకు 101 యూనిట్ల దాకా మన కేసీఆర్ కరెంటు బిల్లు మాఫ్ చేసింది. బావి లెక్కడ బిల్లు లేకుండా చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మీటర్లు పెట్టుమంటు, బావి కాడ మీటర్లు పెట్టు, 101 యూనిట్ల దాకా మా ఎస్సీలకు కూడా కరెంటు బిల్లు ముక్కు విండి వసూలు చేయమంటు. నువ్వు ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే ఇచ్చుకో, కానీ ఇప్పుడు ఇలా ఎస్సీలు ఎస్టీలు ఎవరు కూడా 101 యూనిట్ల దాకా కరెంటు బిల్లు కట్టకుండా మన కేసీఆర్ చేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్, ఈరోజు బీజేపీ వాళ్ళు కొత్త బిల్లు తెచ్చింది, వ్యవసాయ బిల్లు బీజేపీ వాళ్ళు. మనము నాయ బ్రాహ్మణులకు కాని, రజకులకు కాని, ఎస్సీలకు కాని, ఎస్టీలకు కాని విద్యుత్తు మీద రాయితీలు ఉండడానికి వీల్లేదు, విద్యుత్ సబ్సిడీలు ఉండవు, పూర్తి స్థాయిలో బిల్లు కట్టాల్సిందే అని కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ రైతులకే కాదు, దళిత గిరిజనులకు, మా నాయ బ్రాహ్మణులకు, రజకులకు కూడా ఇవాళ అన్యాయం చేసినటువంటి బీజేపీకి ఆ వర్గాలు ఓట్లు వేస్తారా అని నేను అడుగుతా ఉన్నా దయచేసి. అందువల్ల నేను మా అక్కలు మా చెల్లెలను కోరేది ఒక్కటే, ఇవాళ మనం ఎవరైనా అన్నం పెట్టింది కడుపు చల్లకుండా అని యాద్ చేసుకుంటాం. మరి 2,000 పెన్షన్ ఇచ్చిన కేసీఆర్, 10 కిలోల బియ్యం ఇచ్చిన కేసీఆర్, 6,000 పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్, మన బిడ్డ కాన్పుకు పోతే కిట్ ఇచ్చిన కేసీఆర్, బావిల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్, ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చిన కేసీఆర్ కాదని మనం ఇంకెవరికైనా ఓటు వేయగలుగుతామా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మనం ఎవరు అడగలే చీరలేమని మన కేసీఆరే బతుకమ్మ పండుగ ముంగట మా పేదవాళ్ళు మా అవ్వలు ఎవరు కూడా ఇబ్బంది ఉండద్దని ప్రతి ఒక్కరికి కూడా చీరలు పంపి మమ్మల్ని గుర్తు చేసినటువంటి మన కేసీఆర్ను కాదని పోగలుగుతామా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కటే మీ అందరికీ నేను చివరిగా చెప్పేది, గెలుపు అయితే కాదే కేసీఆర్, నాకేం డౌట్ లేదు. నేను నిజామాబాద్ ఏమైంది, డిపాజిట్ గల్లంత అయిపోయింది, కాంగ్రెస్ వల్ల బీజేపీ డిపాజిట్ జప్తి అయిపోయింది నిజామాబాద్ లా. రేపు దుబ్బాకలో కూడా కాంగ్రెస్ డిపాజిట్ జప్తి అవుతుంది, బీజేపీ డిపాజిట్ జప్తి అవుతుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడ గల్లి గల్లి ఇల్లు తింటుండ్రు. అయ్యా ఉత్తమ్ గారు, నువ్వు మీ ఊర్లోనే నువ్వు గెలవకపోతే, నీ హుజూర్ నగర్ ఎక్కడైతే నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావో, నువ్వు మంత్రిగా ఉన్నావో, నీ హుజూర్ నగర్ ప్రజలే నీ ముఖం బాగలేదు, నీ పని బాగలేదు, కేసీఆర్ మంచిగా పనిచేసిండు అని చెప్పి 43,000 మెజార్టీతో హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించింది. కాంగ్రెస్ ను నీ స్వంత ఊర్లోనే ఓడగట్టి, నీ ఊర్లోనే నీ మాట చెల్లలేదు, దుబ్బాకలు చెల్లుతాడు అవి తక్కువ మారేది. నీకు ఎవరు గుర్తుపట్టరిక నిన్ను, నువ్వు ఏం పని చేసినావు దుబ్బాకల, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా దుబ్బాక ముఖం తిరిగి చూసినవాను, దుబ్బాక దిక్కిన వచ్చినవాను, మళ్ళా ఓట్లు అయిపోయిన దుబ్బాకల కనబడతావాను, నీ అడ్రస్ దొరుకుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల గుండెల్లో ఉంటది. ఇలా ఎక్కడ ఎవరికి ఇంత ఇబ్బంది వచ్చినా కష్టాల్లో సుఖాల్లో పండుగలో కూడా ప్రజల మధ్య ఉండేటువంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. ఈ ఒక్క పనే మిగిలింది, 10 పనులలో 9 పనులు చేసుకున్నాం. ఇంకొకటి మీకు ఇచ్చిన మాట మిగిలింది, తప్పకుండా అది కూడా నెరవేరుస్తాం. అది ఎక్కడైతే మా ఎస్టీలు గాని పేదవాళ్ళు ఎవరైతే గుడిసెల్లో గూనె పెంకల ఇళ్ళలు ఉంటున్నారో ఎవరి ఇంటడుగు జాగలో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పటిదాకా మన రామలింగారెడ్డి పాపం 2500 ఇళ్లు కట్టిండు. ఎక్కడ కట్టిండు? ఊళ్ళో 2 ఎకరాలు 3 ఎకరాలు జాగ చూసి ఒక్క దగ్గర కట్టుకుంటూ పోయింది. 30, 40, 50, 60 కట్టిండు ఊరికి. ఇప్పుడు మనం కట్టేది ఏంటంటే, రాబోయే రోజుల్లో మీ అడుగు జాగలో మీరే ఇల్లు కట్టుకోవడానికి, మీ ఇంటడుగు జాగలో మీకే డబుల్ బెడ్రూమ్ డబ్బులు ఇస్తా. తప్పకుండా ఆ ఇల్లు కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. రాబోయే రోజుల్లో మీకు ఆ ఇల్లు కూడా ఇప్పిస్తాం. రాయపోల్ మా ఎస్సీలకు గాని, వివిధ గ్రామాల్లో ఉండేటువంటి బీసీలకు గాని రాబోయే రోజుల్లో ఇల్లు ఇస్తాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమిచ్చిండ్రు? 40,000 రూపాయలు ఇచ్చింది. 40,000 రూపాయలు ఇస్తే బేస్మెంట్ కూడా జరుపుకోలే ఆ పైసలు మనకు. అప్పులు మిగిలి 40,000 ఇల్లు అవుతుందా? ఇసుక కూడా రాదు, సిమెంట్ కూడా దొరకదు. 40,000లో ఇల్లు కాదు. కానీ మనం ఏమంటున్నాం, 4 రోజులు లేట్ కట్టినా 5 లక్షల రూపాయలతో ఇల్లు కడుతున్నాం. 40,000 చొప్పున ఇవ్వాలంటే మనం 5 లక్షలల్లో 50 మందికి ఇవ్వచ్చు మనిషి 40,000 ఇస్తే. కానీ 40,000 ఏమైతాయి? నీకు అప్పు మిగులుతా తప్ప ఏం మిగిలేదు. అందువల్ల 4 రోజులు లేట్ కావచ్చు, కానీ కట్టిన వాళ్ళకి మాత్రం పక్కా ఇల్లు కట్టాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. మరి ఇంటడుగు జాగలో కూడా ఎవరిది వాళ్ళకి కట్టించే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో చేస్తాం. మీరు ఒకటే విషయం ఆలోచించండి, 9 పనులు చేసిన సంసారం అన్నప్పుడు ఇల్లు ఒక్కసారి చేయదిరుగుతారా? 2,000 పింఛన్ ఇచ్చేది వాస్తవం కాదా? నల్లబెట్టి నీళ్లు ఇచ్చేది వాస్తవం కాదా? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చేది వాస్తవం కాదా? కేసీఆర్ కిట్ ఇచ్చేది వాస్తవం కాదా? 10 కిలోల బియ్యం తెచ్చుకొని మనం అన్నం తిన్నది వాస్తవం కాదా? ఇవాళ 10 పనులు చేసినాం, ఇక ఒకటో రెండో మిగిలినాయి. ఇంత కరోనా వచ్చింది 6-7 నెలలు, రాబోయే రోజుల్లో కొంచెం కరోనా గుంజంగానే ఆ పని కూడా ప్రారంభం చేస్తాం. తప్పకుండా మీకు అన్ని రకాలుగా కూడా మేము అండగా ఉంటాం. కానీ రేపు మీరు ఒకటే చూడండి, ఇవాళ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీకు ముఖాలు తెలుసుకోవాలి. ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, మా బాలలక్ష్మి గారు, మా అమ్మ సవిత, సితార గారి, వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులు దయచేసి మళ్ళీ మనకు కనబడే ఓట్లు అయిపోయిన తర్వాత వీడొక్కడు కూడా మనకు కనబడడు. ప్రజల మధ్య ఉండి చేయగలిగేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుక మరి వీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి సుజాతకు ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.